హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్ యూఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్ ఫ్రెండ్స్ మనకి ఎయిర్ ఫోర్స్లో చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఏంటంటే మనకి ఎదువరైతే ఎగ్జామినేషన్ అప్లికేషన్ చేసుకున్నారు సో అప్లికేషన్ చేసుకున్న తర్వాతకి వాళ్ళకి లాస్ట్కి వచ్చేసి కి సంబంధించినటువంటి ఒక లిస్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అది ఒకటి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరైతే అప్లికేషన్ చేశారో వాళ్ళకి కూడా మనకి అడ్మిట్ కార్డ్స్ అనేది కొంతమందికి వచ్చేసాయి మాక్సిమం తర్వాత మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేసి అయితే చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు సో అరెండిలకు సంబంధించి అయితే మళ్ళీ అయితే మనకి అప్డేట్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది దాని గురించి అయితే ఒకసారి అయితే తెలుసుకుందాం ఓకే అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఎవరైతే వెయిట్ చేస్తున్నటువంటి ఇది చూడండి ఇక్కడ మనకి అండ్ అప్డేట్ విషయంలో చూడండి మనకి ప్రతిసారి కూడా అంటే ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం కూడా మనకైతే పోస్ట్ పోస్ట్పోన్ చేయడం జరిగింది సో ఇచ్చేసి మనకి ఇక్కడ కూడా మనకి కోవిడ్ నైన్టీన్ ఒక రీజన్ అయితే మనకైతే లాక్డౌన్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇప్పటివరకు అంటే మే థర్టీ ఫస్ట్ వరకు అని మనకి తెలిసిన విషయమే అయితే ఇక్కడ మనకి ఏమన్నారంటే ఇక్కడ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో మనకి జూన్లో మనకి ఫస్ట్ వీక్ వచ్చేసి మనకి ఏంటంటే మళ్ళీ మీకైతే అప్డేట్గా అయితే ఇస్తాము మేమైతే ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామనేది అయితే క్లారిటీగా అయితే మెన్షన్ చేస్తాము మనకి వెబ్సైట్లో ఇస్తామని చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి అడ్మిట్ కార్డు కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ పిఎస్ఎల్ లిస్ట్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో చూడండి వారి కోసం వచ్చేసి ఏమంటున్నారంటే సో సేమ్ మనకి థర్టీ ఏప్రిల్లో మనకి రావాల్సినటువంటి ఒక లిస్ట్ వచ్చేసి మనకి కోవిడ్ నైన్టీన్ వల్ల అయితే మనకైతే పోస్ట్ చేయడానికి అయితే ఈ పోస్ట్ పోన్ అనేది మనకి లాక్ డౌన్ రీజన్ వల్ల అయితే మనకి జరిగింది అని చెప్పడం జరుగుతుంది అయితే లాస్ట్ వీక్ మెయిల్ అయితే మనకి ఏంటంటే ఈ యొక్క పిఎస్ఎల్ లిస్ట్ అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ లో పెడతామని అయితే ఒక నోటీస్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది మీరు చూస్తున్నారు కూడా అది అయితే మనకి ఈ విధంగా రెండు అప్డేట్స్ అయితే వచ్చాయి మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇది ప్రీవియస్లోనే ఒకసారి మనకి లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశారు అంటే మనకి ఈ విషయం మనం జనరల్గానే తెలిసిపోతుంది మనకి ఎందుకంటే లాక్డౌన్ ఉన్నప్పుడే మనం ఏ ఎగ్జామ్ రాయడానికి వీలు ఉండదు సో అది మనకి జనరల్గా ఆలోచించవచ్చు కానీ ఇక్కడ మనము కొంచెము అండ్ అడ్వాన్స్గా ఆలోచిస్తే ఏంటి అని అంటే మనకి లాక్డౌన్ అనేది అండ్ మీరు చూసినట్లయితే అయితే మనకి మే థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది అని ప్రెసెంట్ అయితే తెలుసు బట్ కాకపోతే ఈ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారని మనం ఒక విధంగా ఆలోచిస్తే మే తర్వాత వచ్చేసి మనకి జూన్ కదా సో ఇక జూన్లో మనం ఎక్స్పెక్ట్ చేయడం కోసం జూన్లో మనకి ఒకవేళ అంత లాక్డౌన్ కూడా అదే విధంగా మనకి కంటిన్యూ చేయకుండా ఉండి థర్టీ ఫస్ట్ వరకు ఫైనలైజ్ చేస్తే మనకి యొక్క జూన్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్ పెట్టే అవకాశం అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు అనమాట అండ్ జూన్ లాస్ట్ వీక్ అంటే అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు చాలా తక్కువ టైం అని చెప్పుకోవచ్చు బట్ కాకపోతే మళ్ళీ మనకి ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారని ఒక మీకు ఉద్దేశం అనేది ఉంటుంది ఓకే కాకపోతే మనకి అంతకంటే ముందు థర్డ్ వీక్ అనే పెట్టొచ్చు ఓకే లాస్ట్ వీక్ అనే పెట్టొచ్చు అనమాట కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మనకి ఈ యొక్క లాక్డౌన్లో లో మీరు ఏంటంటే యాక్టివిటీస్ మొత్తం కూడా స్టడీ పర్పస్ లో ఫోకస్ చేయకుండా మీరు వేరే విధంగా అయితే మీరు చూస్తున్నారు అనుకోండి సో మీరైతే నష్టపోతారని అయితే మీరు గమనించండి ఓకే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనమైతే ప్రెసెంట్ అయితే మనము స్టడీ పర్పస్ లో చాలా మంది కూడా ఏంటంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు మనకి సడన్ ఈ ఎంత నోటిఫికేషన్ సంబంధించి కానీ ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కదా సో ఎవరిది వారికి లాగిన్ అయ్యి మనకి అప్లికేషన్ తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే మనకి అట్లా కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది ఓకే సో కాబట్టి మీరు అయితే ఒకసారి అయితే గమనించండి ఓకే మీరు ఒకటే గుర్తుంచుకోండి మనకి నగ్లెక్ట్ అయితే చేయకండి కంటిన్యూ అయితే చేయండి అండ్ ఏ డిజిటల్ అకాడమీలో మన డైలీ కూడా క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నామో అది కూడా మీరు ఫాలో అండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్